उम्मडि జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో 5 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య అధికారులు తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో వేల్పూర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు ప్రారంభించే సుమతి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని కోరారు. మాగూర్ మండల వెంకటాపూర్లో ఆర్మీ జవాన్ కుటుంబాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్, దన్పల్ సూర్యనారాయణ గుప్తా, బస్వా లక్ష్మీ నారాయణ పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. బాన్స్వాడ నిజామాబాద్ రాజధానిపై చందూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ రైటింగ్ సిస్టమ్ ను శాసనసభ సభాపతి పోచారం ప్రారంభించారు. అదేవిధంగా చందూర్ గ్రామ ముఖ్య ద్వారాన్ని కూడా స్పీకర్ ప్రారంభించారు. శంషాబాద్ లోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరిగిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాల్కొండ నియోజకవర్గ మోతే గ్రామ వాస్తవ్యులు చిరంజీవులు కుమార్తె వివాహ వేడుకలలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆర్మూర్ మండలంలోని ఆలూర్ గ్రామంలో మల్లన్న దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణాన్ని పరమహంస పరివ్రజ్ర బాలయోగి రాములు మహారాజ్ ప్రారంభించారు. బాల్కొండ మండల కేంద్రంలో భీంగల్లో మల్లయ్య విత్తనాల దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.